నేను తాత కమల. కమల నాన్న గారు చాలా నీరసంగా ఉన్నారు. తను స్వయంగా వచ్చి సానుభూతి అందజేయాలని అంటున్నారు. నేనే వద్దలా. ఏమిటలా చూస్తున్నారు? మీలో చాలా మార్పు వచ్చింది. మీ చూపులే మారిపోయాయి. అదే అదేం లేదు, నేనేం మారలేదు. సహజమేలేండి, రాత్రి జరిగిన సంఘటన సామాన్యమైనదా? రోజంతా నాన్నగారు కూడా మిమ్మల్ని గురించే అనుకున్నారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుందా అని ఆందోళన పడుతున్నారు. పెళ్ళే? పెళ్లిని గురించి ఆలోచించే స్థితిలో మీరుండరని నాకు తెలుసు. కానీ ఆనంద్, మీతో పరిచయం నాకు తక్కువ. మనసు విప్పి మాట్లాడే చనువు లేదు. అయినా పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానా అని ఆశ్చర్యంగా ఉండొచ్చు. నాకు చిన్నప్పుడే తల్లి కరువయ్యింది. మా నాన్న నన్ను కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్దదాన్ని చేశారు. ఆయనకు నేనంటే పంచప్రాణాలు. ఆస్తి ఐశ్వర్యము అన్నీ ఉన్నాయి, ఆయనకు మనశ్శాంతి లేదు. లోన ఏదో తీరని బాధ. చెబితే నేను బాధపడతానని భయం. మరీ కొన్నాళ్ళుగా నన్ను ఇంటిదాన్ని చెయ్యాలని తాపత్రయపడుతున్నారు. మీకు అర్థాంగినైతే నేను సుఖపడతానని ఆయనకు గట్టి నమ్మకం. మా నాన్నకు మనశ్శాంతి లభిస్తుందని మీ అనురాగాన్ని పొందగలననే ధైర్యం, ఈ రెండే నన్ను ఈ పెళ్లికి అంగీకరింపు చేశాయి. ఈ పెళ్లి ఇప్పుడు వాయిదా పడితే మా నాన్న ఆరోగ్యం మళ్ళీ మొదటికి వస్తుంది. మా ఇద్దరి భవిష్యత్తు మీ సమాధానం మీద ఆధారపడి ఉన్నది. నేనేం సమాధానం చెప్పగలను? నా ఆనంద్, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. నా బాధ రుద్దే కాదు, ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా అర్థం చేసుకోలేదు. అయితే అనుకున్న ముహూర్తానికి పెళ్లి. క్షమించుకోవాలా, నన్ను నిర్బంధించు. నిర్బంధించడం లేదు, ప్రార్థిస్తున్నాను. మా తండ్రికి మనశ్శాంతి ప్రసాదించి ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడుతున్నా. కమల, మీ నాన్నగారికి ప్రాణభిక్ష పెట్టే శక్తే నాకుంటే నా ప్రాణాలు తారబోయమన్నా తారబోస్తా. కానీ ఈ పెళ్లికి కొంచెం వ్యవధి కావాలని కోరుతున్నా. వ్యవధి మా నాన్నకు భగవంతుడి బాలిగా. కమల, నిష్ఠూరంగా మాట్లాడు. కావాలంటే మీ నాన్నగారితో నేనే స్వయంగా వచ్చి మాట్లాడతాను. సరే, పోయి ఆ పనినే చెయ్యండి. మీ మేలు ఈ జన్మలో మరవను. అలాగే, రేపు తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తాను. ఒక చార్మినార్ ప్యాకెట్ మనకి పెట్టా. తప్పు ఏమి శాశ్వతం? క్యాచ్. ఒక కిల్లీ సుందర బయట చెంబు. గురువు సలాం. సలాం. ఎరా, ఎప్పుడు ఇచ్చాడండి అత్తారింటి దగ్గర నుంచి? ఇప్పుడు చూస్తారో. రే, నువ్వు పోయి జైల్లో కూర్చున్నావు, నాకెంత ఇబ్బందిగా ఉందో తెలుసా? ఇక చూడరా, ఊరు ఊరంతా ఒక ఊపు పెద్దాం. లాభం లేదు గురు, మనం దొంగతనం మానేశాం. ఇదేమిట్రా, నీకన్నా మతిపోయిందా? తాళా లేకుండా ఇనపెట్టెలు తీయడంలో నీకు నువ్వే సాటిని కీర్తి తెచ్చుకున్నావు. ఇప్పుడు ఆ రోజులు ఏం చేస్తారా? అది కాదులే గురు, ఆ దొంగ బతికే వద్దు. మనం పూర్తిగా మారిపోయాం. జైల్లో ఒక బుద్ధిమంతుడితో స్నేహం అయింది. బుద్ధిమంతుడు జైలుకి ఎందుకు వచ్చాడరా? అదే కదా కర్మ అంటే. పాపం, అతను ఏ పాపం ఎరగడట. 7 ఏళ్ళు శిక్ష వేశారు. 9 నెలలు అతనితో కలిసి ఉన్నాను కదా, అతను చెప్పిందంతా నిజమేనని నమ్మబుద్ధి అయింది. అయితే అతనికించిందే అనమాట ఈ వేదాంతం అంతా. అవును గురు, ఇక దొంగతనాలు చేయనని ఒట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. అయితే నీకు ఉద్యోగం కావాలంటా?
నాతో రా, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. థ్యాంక్స్. మళ్ళీ తాళాలు బదలగొట్టమన్నావు కదా, నవ్వద్దు, నాకు అనుమానంగా ఉంది. లేదురా, ఆఫీస్లో ఉద్యోగం. దెన్ థ్యాంక్స్ కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.